బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో అన్నగారి పర్యటన అనుకున్నంత సాఫీగా జరగట్లేదని, ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్లుగా అక్కడ వాళ్ళ ప్రతిస్పందన లేదని మనకు తెలిసింది. అసలు ఈయనేం అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు అనేది చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తన కేసులకు సంబంధించి ఏదన్నా హడావిడి మొదలవగానే కోర్టుల్లో ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకుంటారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కానీ మీడియాలో కొన్ని వర్గాలకు కానీ ఒక రకమైనటువంటి ఆలోచన వస్తా ఉంది. కేసులు అనగానే ఎందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్తా ఉన్నారు, సాధారణ సమయాల్లో ఎందుకు వెళ్ళట్లేదు? ఈ కరోనా పాండమిక్ టైంలో రాష్ట్రానికి వ్యాక్సిన్ గురించి కానీ, ఆక్సిజన్ సరఫరా గురించి కానీ, లేదంటే వెంటిలేటర్స్ గురించి కానీ, లేదా వైద్య సౌకర్యాల గురించి కానీ ఏ రోజు కూడా ఢిల్లీ వెళ్ళి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. రేపు 14వ తేదీ సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద రఘురామకృష్ణరాజు గారు బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ ఏదైతే వేసున్నారో దానికి సంబంధించినటువంటి కేసు హీరింగ్కి వస్తూ ఉంది. దానికి ఒక 3 రోజుల ముందు మనం ఢిల్లీ పర్యటన పెట్టుకుంటే సహజంగానే ప్రజలందరికీ వచ్చేటువంటి అనుమానం, ఈ కేసుల గురించి మాట్లాడడానికి వెళ్ళారా, లేదంటే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, లేదంటే ఏదైతే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉన్నదో దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు R&R ప్యాకేజ్లో ఎటువంటి మూమెంట్ అనేది లేదు. దాదాపు 33,000 కోట్లు, అంటే ఇది R&R ప్యాకేజ్. టోటల్ పోలవరం ప్రాజెక్ట్ ఒక ఎస్టిమేషన్ దాదాపు 55,000 కోట్లు అయితే, అందులో 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో 33,000 కోట్లు R&R ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి భరించేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులు లేదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రమే ఇవ్వాలి. మరి దాని గురించి ఎప్పుడన్నా నిలదీశారా అంటే, వాళ్ళు అడుగుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వాళ్ళ మీద యుద్ధం చేస్తా అన్నాం, మెడలు ఉంచుతాం అన్నాం, మన హక్కు అన్నాం. మరి ఇవాళ దాన్ని వాళ్ళ దగ్గర నుంచి సాధించడానికి మాత్రం వాళ్ళ మీద పోరాటం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ 22 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉన్నా కూడా వాళ్ళని నిలదీసేటువంటి పరిస్థితి ఉండదు. ప్రతిసారి వెళ్ళామంటాం, వింత పత్రాలు ఇచ్చామంటాం, వస్తాం. కానీ రిజల్ట్ ఏది? దాదాపు 2 సంవత్సరాలు అయింది మీ పార్టీ అధికారంలోకి వచ్చి. కానీ పోలవరం విషయంలో ఎంతవరకు ప్రాజెక్టు ముందుకెళ్ళిందంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 4% పనులు పూర్తయ్యాయంటే, ఇక ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే దాదాపు ఒక 30 సంవత్సరాలు పడుతుంది కదా. ఇంకొక 30% ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే, 2 సంవత్సరాలకు మీరు 4% చేశారంటే ఇంకెప్పటికి పూర్తి అవ్వాలి? అదేవిధంగా రైల్వే జోన్, ఇవాళ ఈయన కలిసినటువంటి మంత్రులను ఒకసారి చూసినట్టయితే ప్రకాష్ జవడేకర్ గారు, అదేవిధంగా పీయూష్ గోయల్ గారు, అదేవిధంగా గజేంద్ర శిక్షకావత్ గారు, వీళ్ళంతా కూడా రాష్ట్రానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యంత విలువైనటువంటి ప్రాజెక్టులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు. కానీ వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి హామీలు లభిస్తున్నాయా అంటే అటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంలో రాత్రికి అమిత్ షా గారిని కలవబోతా ఉన్నారు. అమిత్ షా గారి మీటింగ్లో ఏం జరిగిందనేది మనం రేపు పొద్దున ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే ఇంకా ఆ మీటింగ్ జరగలేదు కాబట్టి. కానీ అమిత్ షా గారి చేతిలోనే సిబిఐ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీ మీద కేసు వచ్చిన సందర్భంలో, అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు తన మీద జరిగినటువంటి 3rd డిగ్రీ గురించి, తన మీద పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి దాదాపు రఘురామకృష్ణరాజు గారు ఎంపీలందరికీ లేఖ రాయడం జరిగింది, ముఖ్యమంత్రులందరికీ లేఖ రాయడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఆయన అనేక మంది కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది, లోక్సభ స్పీకర్ను కూడా కలిశారు. ఇవాళ ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశారో వాళ్ళందరి నోటీసులో కూడా రఘురామకృష్ణరాజు గారి మీద పోలీస్ కస్టడీలో జరిగినటువంటి 3rd డిగ్రీ గురించి వాళ్ళందరి నోటీసులో ఉంది. వాళ్ళు ఆ విషయాన్ని కనుక ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం ఉంటుందా? అదేమీ జరగలేదని చెప్పగలరా? జరగనప్పుడు ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్ ఆ విధంగా ఎందుకు వచ్చింది, సుప్రీంకోర్టు ఆ విధంగా ఎందుకు స్పందించింది అని అడిగితే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందా? అంటే అది నాకు సంబంధం లేదు, కింద లెవెల్ అధికారులు చేశారంటారా? అంటే సునీల్ కుమార్ గారిని దీన్ని బాధ్యతగా చేయబోతా ఉన్నారా? లేదా మేమే చేశామని ఒప్పుకోవాలి, లేదంటే చేసిన వాళ్ళతో నాకు సంబంధం లేదని చెప్పాలి? ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి స్పీడ్కు బ్రేకులు వేయడానికి, లేదంటే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మసగబారుతా ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి, నేను మా ప్రభుత్వం తప్పేమీ లేదని చెప్పడానికి సంజాయిషీలు ఇవ్వడానికి వెళ్ళారా, ఏం జరిగిందనేది తెలియదు. కానీ ప్రతిసారి ఢిల్లీ వెళ్ళడం ఉత్త చేతుల్లో రావడం, గతంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేశారు మీరు, 29 సార్లు ఢిల్లీ వెళ్ళి మీరు సాధించింది ఏంటి అని. మరి 2 సంవత్సరాల్లో 22 మంది ఎంపీలు, చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు 16 మంది ఎంపీలు, ఇవాళ మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు. మరి మీరు సాధించింది ఏంటి అంటే, మీరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉన్నదా అంటే లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మనకి హక్కుగా రావాల్సిన వాటిని సాధిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను.